రాజకీయ పార్టీలు అన్నాక ఫిరాయింపులు వలసలు ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో అవి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పక్క రాష్ట్రాలతో పోలిస్తే అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కండిషన్స్ పెట్టినా సరే ఫిరాయింపులు అనేవి కొత్త మార్గాల్లో ఏదో రకంగా జరుగుతూనే ఉన్నాయి పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ కండువా కప్పుకోకుండా మద్దతు తెలపడం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం చూసాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఎలా వచ్చారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్క పార్టీ నుంచి వస్తున్న వాళ్ళకి కిరీటాలు పెడుతున్నారు వాళ్ళని వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళని అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం వెనక వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే దాని వెనకాల తెలుగుదేశం పార్టీని ఘోరాతి ఘోరంగా దెబ్బ కొట్టే ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్లో భాగంగానే ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ టీడీపీ నుంచి వస్తున్న నేతలకు కిరీటాలు పెట్టడం వెనక తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టే వ్యూహం ఏంటి అనేది అసలు ఆ అస్త్రం ఏంటి ఆ అస్త్ర శస్త్రాలు ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది ఎందుకంటే పార్టీలు మారి వచ్చిన నేతలకు వైసీపీలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చే ఆశావహులను ప్రోత్సహించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు అంటున్నారు కొంతమంది దీనికి కారణం ఏంటి అంటే రెండు అంశాలు ఇక్కడ తనను నమ్మి వచ్చిన వారిని ఖచ్చితంగా వారికి ఇచ్చిన హామీలు అమలు చేస్తాను అంటూ జగన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందంటే ప్రధానంగా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చారంటే వలం నేను వంశీ గారు వచ్చారు కాబట్టి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన వల్లనేని వంశీ గారు అలాగే అక్కడ వైసీపీ నేత ఎప్పటి నుంచో ముందు నుంచో ఉన్న యార్లగడ్డ వెంకటరావు గారికి మధ్య పొసకడం లేదు రెండు వర్గాలు ఇప్పుడు గనవరంలో బాహాబాహి అంటున్నాయి అధికార పార్టీలు ఈ నేపథ్యంలోనే ఇద్దరిని సమన్వయపరిచే ప్రయత్నం ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే చీరాల నియోజకవర్గంలో కూడా అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారికి అలాగే అదే పార్టీలోకి టీడీపీ నుంచి వచ్చిన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కర్ణం బలరాంకి మధ్య వాళ్ళకే పసుగొట్లేదు పార్టీ కూడా వైసీపీ కూడా కర్ణం బలరాం వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్ గారికి అంటే జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయంలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది అయితే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం వెనక కారణం ఏంటి అంటే ఒకవేళ మనం తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు వెళ్ళినా మనకి మంచి గుర్తింపే దక్కుతుంది మంచి ప్రాధాన్యత దక్కుతుంది మనల్ని ఏం పక్కన పెట్టరు అనే ఆలోచన టీడీపీ ఎమ్మెల్యేలో కలగడం తద్వారా తెలుగుదేశం పార్టీ భూస్థాపితానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వడం జరుగుతుంది అందుకే వాళ్ళకి కిరీటాలు వేస్తు పెడుతున్నారు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వెయ్యట్లేదు ఇది అసలు వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి